హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనకు అందిన తాజా సమాచారం ఏంటంటే పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లు, అదేవిధంగా వీరికి జీతం వచ్చేసి 8,500 రూపాయల వరకు పేమెంట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇవి ఎలా ఉంటున్నాయంటే ప్రతి 500 మంది జనాభాకు ఒకరిని నియమించాల్సిందిగా మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు చూడాలంటే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్ల పేరిట నియామకాలు జరగనున్నాయి. పారిశుద్ధ్యంతో పాటు ఇతర పనులు చేసేందుకు గాను ఈ ఉద్యోగాలను నియమించేందుకు వీలుగా ప్రభుత్వము మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న వర్కర్లను కొనసాగిస్తూనే ప్రతి 500 జనాభాకు ఒకరి చొప్పున కొత్తగా మల్టీపర్పస్ వర్కర్లను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గల 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా 18,000కు పైగా వీరు అవసరం అవుతారని కూడా అంచనా వేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందని మనకు తాజా సమాచారం ఫ్రెండ్స్. మరి చూసుకున్నట్టయితే పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించాలని, వీరికి నెలకు 8,500 రూపాయల జీతం వరకు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ యొక్క ఉత్తర్వులు అనేది ఈరోజు మనకు జారీ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల్లోని అధికారులు ఉద్యోగుల ఖాళీలను సర్దుబాటు చేయనున్నట్లు మనకు తాజా సమాచారం ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి మనకు ఇన్ఫర్మేషన్ను ఉన్నది కదా, ఈ యొక్క వచ్చిన సదవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకొని మీకు జాబ్ రావాల్సిందిగా మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంత చక్కటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అందరికీ దీన్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.